ఎక్స్ట్రా జబర్దస్త్. పదహారు ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలా? ఒక 20 దోసేసినాడు కిందికి ఎట్లా? 16 వెళ్ళి 18 అయింది, 34. ఇలాంటి మాటలు చెప్తేనే నిన్ను మొన్న మార్కెట్ లో కొట్టారు. మార్కెట్ లో కొట్టింది ఇలాంటి మాటలకు కాదు, మరి మా అమ్మ చెప్పింది చేస్తే కొట్టారు వాళ్ళు. ఏం చెప్పింది? నువ్వేం చేసావు? అమ్మ బెండకాయలు లేతకుండా ఎలా తెలుసుకోవాలంటే గిల్లి గిల్లి చూడాలంది. మనం బెండకాయ పట్టుకొని అమ్మాయిని గిల్లాం, అమ్మాయిని గిల్లాం. ఏమైనా సమాజం చాలా చెడ్డదిరా. సమాజం చెడ్డదా? మొన్న ఒక ఇంట్లోని మంటలు వచ్చేస్తున్నారా, వెంటనే ఇంట్లో నుంచి అమ్మాయిని ఎత్తుకుని బయటకు వెళ్తా, దాని కొట్టారా నన్ను? మంచి పని కదా నువ్వు చేసింది, దాని కొట్టడం ఏంటి? వంట చేస్తుంటుంది నిన్ను మంటలోనే తోసేయాల్సింది. అది కాదు, పంచ యాక్చువల్లీ వేరే ఉంది, కానీ ఇది బాగుంది, యాక్చువల్లీ బాగుంది, యాక్చువల్లీ ఇది కూడా ట్రై చేద్దాం ఒకసారి. మొన్న ఇల్లు కాలిపోతుంటే ఇంట్లో నుంచి అమ్మాయిని ఎత్తుకుని బయటకు వచ్చారు, దానికి కొట్టారా? మంచి పని కదా నువ్వు చేసి ఎందుకు కొట్టారు? కాలేజ్ పక్కిల్లు, ఈ అమ్మాయి వేరే ఇంట్లో ఉంది. మరి ఆ అమ్మాయిని తీసుకొచ్చావరా? ఆ ఇంట్లో అమ్మాయి లేదు, అబ్బాయిలు మాత్రం. నిన్న పొద్దున ఎవరో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, ఎవడారు అసలు? ఆయన జలాభా లెక్కలు అతనరా, ఎవడోడు ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటంటే లెక్కలు అడిగాడు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఆ ఇంట్లో లెక్కలు కూడా చెప్పా. నేను గవర్నమెంట్ కి ఒకటి బ్యాన్ చేయమని చెప్పని అర్జీ పెట్టుకున్నా, దేవేందో కనుక్కోను. ఇది డ్రింకింగ్ స్మోకింగ్ చిచ్చి అది కాదురా. మామూలుగా మనం ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడతారు కదా, అవును, అక్కడ దాకా బానే ఉంది, కానీ దానిపైన పెంకులు ఆడుతున్నారా ఈ మధ్య. ఆఫ్టర్ 9 సుధీర్ ఇంట్లో నుంచి బయటకు రాకుండా బ్యాన్ చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇంటి ఓనర్ ఫోన్ చేశారా? ఇంట్రా ఎవర్రా బంతి ఇక్కడ వేసింది? సారీ, అచ్చు మా అయ్యగారులోనే ఉన్నారు. మీ అయ్యగారు ఏంటి? కావాలంటే చూపిస్తాను, రండి అయ్యగారు. ఎవరు ఈ ముసలాయన? స్వయాన మీ తాతగారు. మా తాతగారా? పోవే పోరాలో చేస్తున్నా, పోవే పోరాలో చేస్తున్నాడు. మా పూర్వీకులు నాకు 10,000 కోట్ల ఆస్తి ఇస్తే అమ్మాయిల పిచ్చి వల్ల దాన్ని 2,000 కోట్లు చేశాను. ఈ 2,000 కోట్లు నీకు ఇయ్యాలంటే నీకు అమ్మాయిల పిచ్చి లేదని నాకు తెలియాలి. దానికోసం నువ్వు 24 గంటలు ఏ అమ్మాయిని చూడకుండా ఉండాలి. 24 గంటల్లో ఏ అమ్మాయినైనా చూస్తే ఈ 2,000 కోట్ల ఆస్తి ఆ అమ్మాయికి పోద్ది. ఇంకో విషయం, ఇది చదివే వాడికి, అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చెప్పినా ఈ డబ్బులు నీకు రావు. 24 గంటలు అమ్మాయిని చూడకుండా మన చాలా కష్టం. 2,000 కోట్లు సుధీర్ గారు 2022 నుంచి అమ్మాయిల్ని చూడడు. జోకులు సినిమాలు వేసుకున్నా నాన్న, ఇక్కడ కాదా? ఎవర్రా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ రా. ఎవరు? నా ఫ్రెండ్ సుధీర్. సుధీర్, ఎప్పటి నుంచి నిన్ను కలవాలనుకుంటాను. ఒక్క సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతాను. సెకండ్ ఒకటేనా? సెకండ్ ఒకటేనా? అరే సెకండ్ అంది, సెకండ్ తగలే. 2,000 కోట్లు. ఓకే ఓకే. ఎవరో ఏదో అన్నారు, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావులే తెలియదు, కానీ నువ్వు చచ్చిపోతే నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. డైలాగ్ చంపేస్తున్నారమ్మా, డైలాగ్ చంపేస్తున్నారమ్మా.
సుధీర్, నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తా. ఏంటో ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో చెప్పాలనుకున్నా, నువ్వు మాత్రం నన్ను కన్నెత్తి కూడా చూడట్లేదు, బాధగా ఉంది. పాటలు పాడడానికి మాత్రమే నేను చూసేస్తారా? వద్దురా, నా వల్ల కావట్లేదు. సుట్టి బేబీ, కొండలేంటిండి చేసావు? అది ఆ టైంలో ఎమోషన్ వల్ల. నువ్వు అమ్మాయిని చూస్తే వెళ్ళిపోతున్నావు ఇట్రా. ఇంకొక 20 నిమిషాలు రా, 20 నిమిషాలు వెయిట్ చేయి. అమ్మాయి చుక్కలా ఉందిరా. ఆమె చుక్కరా, ఈడ పెద్ద పొక్క, పెద్ద పొక్క. హలో, ఎక్కడున్నావు? నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను కదా. నేను ఎదురు చూస్తున్నా, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఆగలేనమ్మా. నా వల్ల కూడా కాదు. నా సన్నని నడుము నీ గిల్లెడి కోసం ఎదురు చూస్తుంది. రెడీ 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 రెడీ. డింగి చెక్క, డింగి చెక్క. ఆ పట్టె మంచం నీ పట్టు కోసం ఎదురు చూస్తుందబ్బా. ఇక చాలు. $2,000 కోసం దాన్ని వదిలేసా? ఇది తెలుసా, ఇప్పుడు దీన్ని కూడా వదలలేను. ఇంకా నా వల్ల కాదు. వద్దురారు. ఒక్క 5 సెకండ్లు ఉపయోగపడొచ్చు కదరా. కకృతి, $2,000 పోయాయి దాని గురించి. ఏంటి, $2,000 నాకు వచ్చాయా? సాల్లే, 1,000 రూపాయలు, బేరం తగ్గపోతే 500, బేరం తగ్గపోతే 500. బుద్ధి లేదురా సర్వనాశం. నీకోసం $2,000 పోయా? సర్లే, 24 గంటలైంది, సరే పదా. నాది మరీ అంత దరిద్రం టేస్ట్ కాదు. నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? నేను ఎవరిని కూడా కష్టపెట్టనమ్మా, వాళ్ళకి కావాల్సిన ఇచ్చే వెళ్తాను. మాస్టారు మాస్టారు నా మనసుని గెలికారు. హలో, గెలకడం కాదు అది, గెలిచారు గెలిచారు. ఇంతకు మీ పేరేంటి? టెంపుల్ హయాతి. నాకు డింపుల్ హయాతి తెలుసు. టెంపుల్ హయాతి ఏంటి? నేను గుడిమెట్ల దగ్గర ఎక్కువ ఉంటుంటానండి, అందుకని. అలా కాదమ్మా, అక్కడ సార్ వచ్చారు, ఆయనకి కనీసం నమస్తే చెప్పావు నువ్వు. సార్ నమస్తే సార్. శ్రీవాసవ్ గారు, ఆయనకి లౌక్యం తెలుసు, ఆయన దగ్గరనే ఉంటే సౌక్యం తెలుసు. ఆయన ఒక డిక్టేటర్, ఆయన నా పక్కన ఉంటే అవుతుంది థియేటర్, అవుతుంది థియేటర్. పిల్లలు వచ్చే టైం ఏంది? ఇవాళ అసలు ఎగ్జామ్స్. పిల్లలు మల్లెపల్లి మలగు బెట్ట టిల్లు అన్నా డీజే పెడితే టిల్లా టిల్లా. నరేష్ ఎవరు? మా నాన్నగారు. ఓ, మీ నాన్నగారా? ఫైన్ ఫైన్ వైన్ 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 వైన్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నలుగురిని ముందు తీసుకెళ్తా ఉంటాడు. అంటే ఏం చేస్తుంటాడు? అంటే డ్రైవర్ అండి. డైరెక్ట్ గా డ్రైవర్ అని చెప్పొచ్చు కదరా. రిచ్ గా ఉంటాడని చెప్పా. ఏ నాన్న, ఇది చెప్పలేదు నాన్నకి, ఇది చెప్పలేదు నాన్నకి. సరే వెళ్ళి కూర్చోపో. ఏ, ఇంకా మన స్టూడెంట్స్ ఏ టీచర్? సార్ ఎట్లున్నారు? సార్ రోజుల తర్వాత కనిపిస్తారు. ఒరే, నువ్వు నా బాంబర్ దేవు, నా ఫ్రెండ్ రా. ఏం సార్ ఎట్లున్నారు అండి? సరే, భయం లేదా ఎగ్జామ్ అంటే? సాలా సార్, సాలా సార్.
వెళ్ళి కూర్చోపా. స్టూడెంట్స్ కన్నా తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారేంటి, తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారేంటి. సార్ మిగతా వాళ్ళు కూడా పిలవండి సార్. కమాన్ మ్యూజిక్. మీ అమ్మాయికి అన్ని మీ పోలికలే అనుకుంటా. నా పోలికలు రాలేదు సార్, వాళ్ళ డాడీ పోలికలు వచ్చాయి, అందుకే అది బాగుపడింది. ఇంతకి మీ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? సాయంత్రం పార్టీ ఉంది సార్, రెడీ చేద్దాం అనుకుంటున్నా, రెడీ చేద్దాం అనుకుంటున్నా. కూర్చోండి స్టూడెంట్స్, ఇంకా రండి, టైం అవుతుంది. అమ్మా అమ్మా, ఇది మీరు అనుకున్న షో కాదమ్మా, ఎగ్జామ్ హాల్. ఈ పాటతో రావద్దు. పిల్లలేరి, చిన్నోడు పెద్దోడా? సరే అమ్మా, ఈ సార్ ఏం చేస్తుంటారు? అబద్ధాలు చెప్తే కొడుతుంటారు సార్. మీరేం అబద్ధాలు చెప్పారు? ఉన్నపలంగా మీరు చాలా మంచివారు సార్, చాలా గొప్ప వ్యక్తులు సార్. చూసారా సార్, అబద్ధాలు చెప్తే ఎలా కొడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. సార్ మరి ఎగ్జామ్ మొదలు పెడతామా? అప్పటి నుంచి వెయిటింగ్ అదే, పేపర్లు ఇస్తున్నా తీసుకోండి. ఇంతకుముందు కూడా ఎగ్జామ్ రాసినట్టు గుర్తు? అంటే లాస్ట్ ఇయర్ రాశాను సార్, ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాశాను సార్, సెకండ్ ఎగ్జామ్ పోయింది సార్. ఎందుకు అంటే కొట్టాను సార్, కుక్కను కొట్టినట్టు. ఎందుకు కొట్టారా? వెనకమ్మాయి చూపించు చూపించు అంది, చూపించాను కొట్టింది. సార్ మీరు బబ్బు కదా? అవును. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. నువ్వు కూడా మంచిగా, నీకు కూడా ఫ్యాన్స్ వస్తారు, నీకు కూడా ఫ్యాన్స్ వస్తారు. మీరు ఎగ్జామ్ రాసుకోండి. అరే గార్ది, సిగ్గు శరం లేదురా నిన్ను, అట్లా మనవాడ నీ దోట్ల దుమ్మువాడ, నన్ను చూపిమంటావురా, నన్ను చూపిమంటావు. వాడిని ఎందుకు కొడుతున్నావు? నా పేపర్ల చూపిమంటుండు సార్. ఆపి కొడతావు నువ్వు? ఇదేం రాసింది సార్? గార్దిని తెల్ల పేపర్ ఉంది అమ్మా. అవే కాపీ కొడుతుండు సార్ అడు, అవే కాపీ కొడుతుండు సార్ అడు. కూర్చోండి కూర్చోండి, ఎగ్జామ్. ఏయ్ టీచర్ వా, స్టూడెంట్ వా, ఏంద్రా ఏడుతున్నావు? ఏంద్రా మీ అన్న కావాలా? అరే అన్న తమ్ముళ్ళ అనుబంధం గొప్పదిరా. ఏమయ్యా మీ తమ్ముడు కలవరిస్తున్నాడు, ఒకసారి రా. ఏమైందిరా చెప్పు. ఆన్సర్లు గుర్తుకొస్తలేవు. అరే ఏం కాదురా, ఏం చేస్తున్నారన్నా? చదువుపిస్తున్నా సార్. ఇదేందన్నా గడ్డానికి ఇట్లా కూడా వాడతారా భయ్యా, ఇట్లా కూడా వాడతారా భయ్యా? బయటకెళ్ళు ఫస్ట్. రేయ్ ఎగ్జామ్ సరిగ్గా రాయండి, ఒక్కడన్నా కిక్కు అని అనుకో, ఒళ్ళు పలుగుతూ చెప్తున్నా. నీ పేడేదిరా ఇందాక ఎక్కడ పడేసా? ఎగ్జామ్ రాయడానికి వచ్చినావా, ఏం రాయడానికి వచ్చినావురా? రాయ్ సరిపోతుంది సార్ మాకు. ఎందుకు? మా నాన్నగారు కూడా ఐదు ఇస్తే నాలుగు కరెక్ట్ గా చెప్పారు సార్. అదేంటి సార్ అలా వెళ్ళిపోయారు? ఎగ్జామ్ రాశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు టీచర్. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు రావాలి, మనం రాయాలి, స్కిట్ చేయాలి కదా, అందుకని వెళ్ళిపోయారు టీచర్. అవునా సార్? నెక్స్ట్ సోషల్ ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ తో మళ్ళీ అవుతాం కదా. ఏప్రిల్ 5వ తారీఖు పోలియో చుక్కలు ఉన్నాయి, మూసుకొని వచ్చేసుకో, మూసుకొని వచ్చేసుకో తుక్కు కూడా. ఊరయ్య దిన
నర్సురా. షిట్, ఇప్పుడు ఎలా రా? మనకి లవర్స్ కావాలి. కావాలి. పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటది కుమారి అని, వస్తది చూడు. ఈ గర్ల్స్ హాస్టల్ కి నేనే వార్డెన్ని. దీని పక్క ఎవడన్న మొగోడు చూసిండనుకో వాని బొక్కలు ఇరగొట్టి చేతిలో పెడతా, చేతిలో పెడతా. నేను ఇంట్లో కూడా మంచిగా వండుకోని. జీళ్ళేంది ఇంకా వంటూ లేచి రాయ్యా మీరు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి అమ్మో. ఏంది గింత లేట్ అయింది? అయినా మీ ఫ్రెండ్ సంగతి ఏంది? ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాడు మేడం. ఆ ఏంది, ఆ ఏంది? అదే మీ ఫ్రెండ్ కుమారి గురించి అడుగుతాను నేను. అయ్యో పడుకోని, ఇప్పుడు నిద్రలేచి మేడం వస్తుంది. అయినా ఈ గర్ల్స్ హాస్టల్ లో మేడం పద్ధతి గల అమ్మాయి ఉన్నదంటే మా కుమారినే మేడం. కుమారి ఏడనవమ్మా. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని. కుమారి నా గుమ్మె కొప్పి రొప్పి కూసున్నది. ఎండాకాలంలో కూడా వరదలు తెచ్చారేట్రా, ఇంతకాలంలో ఉన్నారేట్రా మీరు. ఈ కుమారిని చూసి నేర్చుకోరి, ఎంత పద్ధతి ఉంటది. ఒకప్పుడు నేను కూడా చాలా పద్ధతిగా ఆడపిల్లనేనమ్మా. సమాజంలో వెళ్ళిన తర్వాత సమోసాలా తయారయ్యాను, సమోసాలా తయారయ్యాను. సరే గాని ఎప్పుడు చదువు చదువు అంటావు, గాని ఇప్పుడు దాకా నీకు ఇంకో లవ్ గివ్ అంటే నీ మనసు కదిలించే వాళ్ళు ఎవరు లేరంటే? నేను చెల్లించాలంటే స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. స్వచ్ఛమైన ప్రేమ ఉంటే నేను చెల్లిస్తాను, ప్రేమిస్తాను. మరి అలాంటి వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా దొరుకుతాడు. సరే స్వచ్ఛమైన ప్రేమ మన దగ్గర లేదే. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నా గుండకు తెలుసు నువ్వు ఇక రావని. పాట పాడింది మీరేనా? నేనే పాడానండి. మీరు పాట ఎంత బాగా పాడారు తెలుసా? నా ముందు ఒకసారి పాడరా, నా ముందు ఒకసారి పాడరా. ఏంటండి మీరు అందరి ముందు పాడితే అందరూ ఫ్యాన్ అయిపోతారు మీ పాట చూసి. ప్రపంచం మొత్తం ముందు పాడబడతారా ఇప్పుడు? అవునండి, ఛానల్స్ కూడా వచ్చేస్తాయి. ఆ పాటలో డెప్త్ తెలిసిందా మీకు? అంత డెప్త్ ఉందా? చాలా డెప్త్ ఉంది. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని ఈ పాట వేరే పాట అనుకున్నాను. ఒకసారి పాడరా. ఇప్పుడు గొంతు సవరించుకో. అవునా? ఇందాకే పాడారు కదండి, టైం పడుతుంది. అలాగే అండి, బాయ్. దొంగ పోలీస్, హెల్ప్ చేయాలి. ఆ అమ్మాయి నీ పాటకి పడిపోయింది, అది నేను పాడాలి అనుకుంటుంది. ఊ అన్నప్పుడు నువ్వు పాడు, ఓకేనా? కుమారి. ఏంటి పిలిచావు? తీయగా ఒక ముద్దిస్తే. పాడిన తర్వాత ఇస్తా. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తాలేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇక రావని. కుక్కర్ కొట్టినట్టు కొడతా. ఏంటి నన్ను కుక్కర్ కొట్టినట్టు కొడతావా? ఏ నిన్ను కాదు. యు ఇడియట్. నేను ఇప్పటి వరకు ఏ అబ్బాయికి పడలేదు, అలాంటిది నన్ను కుక్కర్ కొట్టినట్టు కొడతా అంటావా? ఇడియట్. ఎఫ్. నా లవర్ నా నుండి విడిపోయింది, ఫ్రేమ్ చేస్తా, గోల్ బొక్కెత్తాను రా. నా కోసం ఇప్పటికన్నా బొక్కలో నుంచి వస్తా ఉన్నా తెలుసు. ఎలాగ బొక్కలో నుంచి వచ్చినట్టు ఇంతమంది వచ్చారేంట్రా? కాపాడండి, కాపాడండి ప్లీజ్. ఏందా లొల్లి, అయినా నువ్వేందిరా? నా పర్మిషన్ లేకుండా గర్ల్స్ హాస్టల్ కి వచ్చినావు? నీ అయ్యా. ఆపండి, ఎవరిని పట్టుకుని కొడుతున్నారు తెలుసా మీరు? ఎంత గొప్ప వ్యక్తో తెలుసా ఆయన? ఆయన ది గ్రేట్ సింగర్, ఆయన పట్టుకుని కొడతారా? గొప్ప సింగరా? yes. అయితే నా కోసం ఓ పాట పాడరా? నాకు టైం ఇవ్వండి ఒక నిమిషం. అంట ఓకే. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇక రావని. సరదాకైనా ఓసారి చెప్పరాది నిన్ను ప్రేమిస్తున్నానని. నీ గాజుల చెప్పుడు ఇంటే చాలే పాన మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టు. Ha ha ha!
పాడు నరేష్, ఎందుకంటే పాడు ఆడికి నేర్పింది నేనే. ఆయన నేర్పినావు కదా, పాడు మళ్ళా. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తావని. ఇది నాకు తెలుసు నన్ను యూ ఇడియట్, నన్నే మోసం చేస్తావా నువ్వు? నేనెంత పద్ధతిగా వాళ్ళదాన్ని ఆయన నడుగురా చెప్తుండు. అవును, పద్ధతే పద్ధతి నేర్చుకుంది. ఏమి చూసి మీ గురించి అలా చెప్పంటే నా గురించి ఇంకా బాగా బాగా చెప్తా. నన్ను మోసం చేశాడు వీడు. నేను ఈ హాస్టల్లో ఉండను, వెళ్ళిపోతా. కుమారి ఏ పోరా, అరే గార్ది సిగ్గు శరం లే, నువ్వు తీసుకెళ్తా. ఆకాశం అమ్మాయి అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. మన జబర్దస్త్ లో ఏ మార్పులు జరుగుతున్నాయిరా? ఆ అడ్డంకులు పోవడానికే కదరా బలి పశువుని తీసుకొచ్చాను. ఓహో, రే బలి పశువు పారిపోతుంది. రచ్చాడుకోగా రాయాలో సాంగ, ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. బలి పశువు వెళ్ళిపోయింది అన్నారు కదరా, ఇంకో బలి పశువు వచ్చింది. ఎవరో బలి పశువు, ఇప్పుడే నన్ను టీమ్ లేదు అనుకుంటుండ్రా. కంగ్రాస్ కూడా చెప్తున్నారు. బలి పశువుని బలిచ్చే ముందు మేకకి ఏం చేస్తారో తెలుసా? అలంకరిస్తారు. నీకు అదే జరిగిందిరా? అంటే నీతో ఫోటోలు దిగారా? దిగారు. బయట కంగ్రాస్ చెప్పారా? చెప్పారు. బొట్టెట్టారా? పెట్టారు. అంటే బలి పశువు నువ్వేరా? దండ వేసాడే. ఒరే ఆయన, నీకు అంత తొందర ఎందుకురా? నాలాగా నిదానంగా వెళ్ళిపోవచ్చుగా. 8 సంవత్సరాల నిదానం నాకు అవసరమా? ఒరే నీ ప్లేస్ లో ఏ నత్తని పెట్టినా ఇప్పటి వరకు టీమ్ లీడర్ అయిపోయేదిరా. అవును, ఇది దెబ్బ ఏంటి? చిలక చూస్తే వాడు కొట్టాడు. ఎందుకో? నేను ఎప్పుడు టీమ్ లీడర్ అవుతానని చిలక దగ్గర చేయబెట్టాను, అది దగ్గరిపోయింది, అది కొట్టాడు. సమాధానం లేని ప్రశ్న అడిగితే అదేం సమాధానం చెప్తుంది? బాధపడకు, బాధపడకనా. నేను వాడు కొట్టినందుకు బాధపడతలేను. మరి ఆ చిలక ఎగిరిపోయేటప్పుడు ఇంత వేసిందిరా అందుకు? ఒకటేసినందుకని అంత ఫీల్ అయితే అంటే అంతే అంతే. అరే టీమ్ లీడర్ లేదని చెప్పి బాధపడేది బదులు నవ్వుతున్నావు ఏంట్రా? నువ్వు టీమ్ లీడర్ అవుతున్నావు కాబట్టి నీకు ఒకటే టీమ్ రా. నేను 5 టీముల్లో చేస్తున్నాను. నేను టీమ్ లీడర్ అయ్యాననుకో 5 టీములు అన్యాయం అయిపోతాయి కదా. అబ్బో నిజంగా లేదురా. ఒరే ఇప్పుడు ఒక్క ఇంట్లో వండుకుంటే ఒకటే కూర, రోడ్డు మీద ఆడుకుంటే 60 కూరలు. నీ పోలిక. ఒరే నాలాంటి ఎంతో మంది తేగల వల్లేరా జబర్దస్త్ హై రేంజ్ లో ఉంది. తోడదా ముఖం పగిలిపోద్ది. నా త్యాగం కంటే నీది గొప్పదా? రాము త్యాగం కన్నా గొప్పదా? ప్రపంచంలో అందరికంటే తెలుగులో ఎవరు తెలుసారా? మీరు కాదు, తదితరులు. తదితరులా? ముఖ్యమంత్రిని ముట్టడించిన తదితరులు, కోట్లకు పడిగెత్తిన తదితరులు, ఆఖరికి చంద్రమండలం మీద అడుగు పెట్టిన తదితరులు. ఈ తదితరులు ఎవరో గానీ వాళ్ళు ఫేసులు కనపడకుండా దాక్కుంటున్నారా? తదితరులు అందరూ ఒక టీం పెట్టారు. అరే మనం కూడా అంత వాళ్ళంత గొప్పలం అయిపోవాలరా? రైడింగ్ లో దొరికిన తదితరులు. అబు ఒరే అన్నిట్లో గొప్పే గానీ ఇందులో మాత్రం వీకేరా? కిడ్నాప్ చేసి పాపని 75 లక్షలు డిమాండ్ చేసిన తదితరులు. పాపని కిడ్నాప్ చేసే వీళ్ళు 75 లక్షలు డిమాండ్ చేశారంటే మనం ఒక పెద్ద సెలబ్రిటీని కిడ్నాప్ చేసామనుకోరా? 75 కోట్లు డిమాండ్ చేయొచ్చు తదితరుల కంటే ఎక్కువ. ఒరే కిడ్నాప్ చేయాలంటే వ్యాన్ ఆటో ఉండాలి, మన దగ్గర డొక్కు సైకిల్ కూడా లేదు. అప్పుడెప్పుడు కొట్టేసిన ఆర్ఎక్స్ హండ్రెడ్ ఉందా? ఏమన్నా ఆర్ఎక్స్ హండ్రెడ్ ఐడియా, ఆయన్ని కిడ్నాప్ చేద్దాం. కార్తికేయ, కార్తికేయుడు ఫామ్ లో ఉన్నాడా? మనం కిడ్నాప్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం ఎవ్వరికి తెలియకూడదు. అసలు మనం ఉన్నామా లేవా అన్నట్టు ఉండాలి. స్కిట్ లో లాగా. సరేరా ఇగో మాస్కులు పెట్టుకుని వెళ్ళిపోదాం, మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉంటారు అయితే. అయ్యో బాబోయ్, నేనా? నేను నువ్వు? ఒరే ఏంట్రా పరుసు కనిపించినా నన్ను చెయ్యి అక్కడ కూడా వెళ్ళట్లేదు. రోజా మేడమే కాదురా, రోజా మేడం మాస్క్ వేసుకున్న కూడా అన్యాయాన్ని సహించదురా. బిస్కెట్. ఈ మాస్కులు ఎందుకు అవసరమా? అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోదాం. పద కిడ్నాప్కు పద. ఇక్కడ వాచ్మెన్ గీచ్మెన్ ఏమన్నా ఉంటారేమో చూసుకోరా.
వీడు చాలా డేంజర్ గా లాగున్నా లోపలికి వెళ్ళడం ఎలారా? నేనున్నా కదా హ్యాండిల్ చేస్తాను. భయ్య అక్కడ 100 రూపీస్ నోట్ పడింది మీదేనా? నీ మొహం చూస్తే వాణి వీని సిగరెట్ అడుగుని మరి తాగుతావు. నీకు 100 రూపాయలు కనబడడం, నువ్వు దాన్ని తీయకుండా ఉండడం నాకు వచ్చి చెప్పడం అప్పడం అవుతుందా నీకు? ఇలా ఆలోచించడం ఏంట్రా, చాలా ఆలోచించండ్రా. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎందుకు సంస్కారం? అదే జనాభా లెక్కల కోసం వచ్చా. జనాభా లెక్కల? ఏం రాత్రి టైంలో జనాభా లెక్కలు? దళితుడ బుద్ధి ఉందా నీకు? ఇప్పుడే అసలైన లెక్కలు తేలుతాయని. అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో అందరు ఆఫీస్కి వెళ్తారు కదా, నైట్ వస్తారు కదా అని ఇప్పుడు అన్నా. ఆహా, లెక్కలు అయితే నీ పిక్కలు పలుగుతాయి. సినిమా వాళ్ళు సినిమాతోనే కొట్టాలరా, నేను వెళ్తాను. అబ్బా, ఈ యాంగిల్ లో షార్ట్ పెడితే సినిమా బ్లాక్ బస్టర్. యాంగిల్ అంటున్నారు, ఫ్రేమ్ అంటున్నారు, అంటే ఫేమ్ తెచ్చే డైరెక్టరా? సార్ ఎవరు కావాలి సార్? మీకు కార్తీ ఉన్నాడా? ఆయన కార్తీ అని పిలుస్తున్నాడు అంటే సార్ బాగా క్లోజ్ అన్నమాట. సార్ హలో, లోపల ఉన్నాడు. చెప్పు. ఏంటయ్యా, నిన్న చెప్పాను కొత్త కుర్రాడు కావాలి, ఒక సీన్ ఉందని చెప్పాను, ఇప్పుడు వరకు లేదు. ఏం కోఆర్డినేటర్ అయ్యా? సార్ నేను చేస్తాను సార్. ఏంటి ఇదా దగ్గు? ఇదిగా సార్, యాక్టింగ్ అన్నదిగా. ఓ యాక్టింగ్? యాక్టింగ్ సార్ నువ్వు పెట్టే. సరే, సినిమాలో వాచ్మెన్ క్యారెక్టర్ ఒకటి ఉంది నాదే. హీరోని విలన్స్ కిడ్నాప్ చేస్తారు, వాచ్మెన్ పడుకోవాలి అంతే. రెగ్యులర్ గా చేసేది అదే కదా సార్. సూపర్. చెప్పండి, రెడీ, యాక్షన్ బాబు. ఆడి మగాడు రా బుజ్జి. ఏ చెప్పినా కామెంట్ లో నా పేరు ఉంటది, పర్ఫార్మెన్స్ సూపర్, వెళ్ళిపోండి. ఓకే, రెడీ రెడీ. రాము టీమ్ లీడర్ అయ్యాడమ్మా. అబ్బా ఇప్పుడే పడుకోలేదు, అప్పుడే పీడకలు వచ్చింది ఆయన. అడుగులో అడిగేచ్చి అడుగులో అడగంటే మరీ వెనకనే కాదురా. ఇప్పుడు లేచారా? జీవనం ఆయన అంత కొట్టినా నువ్వు ఎక్స్ప్రెషన్ ఇయ్యలేదేంట్రా? మరి బాక్సింగ్ బ్యాగ్ ఎక్స్ప్రెషన్ ఇయ్యదు కదరా. తీసుకొచ్చి ఆయన కొట్టించి మాకు మూడి ఇలా చెప్పారు. ఓకే, ఇలా కాదురా, ఎలాగైనా కిడ్నాప్ చేస్తా. ఇక్కడికి వచ్చిన అడ్రస్ అయితే నేను చూడలే కదా. అదే కృష్ణానగర్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి, దర్గా దగ్గర రైట్ తీసుకోవాలి, నానక్రమ్ స్టూడియో అంతే కదా. మీకు ఎలా తెలుసు సార్? అంటే మరి జీపీఎస్ పెట్టుకొని వస్తే టేక్ లెఫ్ట్ టేక్ రైట్, యూ హావ్ అరైవ్డ్ అంటారు కదా, అలా తెలిసిపోయింది. అరే మనం కార్తికేయని కిడ్నాప్ చేస్తాం అనుకున్నా ఈయన ఎవరు? ఈయన కార్తికేయరా? ఈయన కార్తికేయంట్రా. నా హైట్ ఏంటి, ఈయన హైట్ ఏంటి, అసలు నా కలర్ ఏంటి, ఈయన కలర్ ఏంటి, అసలు నా క్రాప్ ఏంటి, నీ క్రాప్ ఏంటి? డీజిల్ తో నడిచే బండ్లు చూసుంటాం, పెట్రోల్ తో నడిచే బండ్లు చూసుంటాం, ఇది లిక్కర్ తో నడిచే బండ్లు. గుర్తితే అడ్రస్ ఉండదు. ఇదేంటి సార్, ఏమైనా ఇనుప కడ్డీలు పెట్టుకున్నారు ఇందులో? మంత్ కి ఒక 50 కోడ్లు, 200 గుడ్లు. ఏంది, చికెన్ సెంటర్ పెట్టారు సార్? చికెన్ సెంటర్ పెట్టారు సార్? నువ్వు రాయా, ఎందుకే బయపడతావు? బాబు కార్తీక్ అంటే నువ్వేనా? బాబు అవ్వా, చూసాం అయిపోయి సినిమా. అయినా ఆ రొమాన్స్ సీన్స్ అప్పుడు ఏంటో ఎలా తడబడ్డావు? కర్తకి యాక్షన్ కి మధ్యలో ఏదో చేస్తున్నట్టు ఉంది కానీ జీవం లేదు, ఒక కసి కూడా లేదు. అసలు కసి ఎలా ఉంటుందో తెలుసా? మా ఇందుని పంపిస్తుంది అండి, అందరిని మస్ట్ చేసేస్తా. అక్కడ రాకవద్దు కానీ కసి గురించి చెప్పాలి నీకు. ఆయన పెద్దలు ఏమన్నారు చెప్పనా? కసితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అది కసి కాదండి, కృషి కృషి. గారు కావాలంటే ఈవినింగ్ టైం నా రూమ్ కి క్లాసులు నేర్పిస్తా. వద్దులేండి, ఇంకా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఏమనుకుంటున్నారు సార్ మా గురించి? మా ఊర్లో నన్ను నాలంటోడు ఇంకోటి కనపడాలంటారు తెలుసా? నువ్వే కనిపించు, నీలాంటోడు ఎందుకు కనపడాలి? నన్ను కార్తికేయ అంటారు. మరి నన్ను? నీ మొహం మీద కాకిరెట్ అయ్యా. ఆల్రెడీ చాటలు తీసి నా రోజా గారు ఇలాంటి వాళ్ళు తిరిగిచ్చారేంటండి నన్ను? తప్పది ఇంకా భరించాలయ్యా. అమ్మా, ఇంతకీ మీ టీమ్ లీడర్ ఎవరు? జే, ఈ 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
చూస్తారా? అందరం కలిసి వచ్చి నన్ను చూస్తారేంట్రా? నువ్వే ఎరుపుగాని కదా, నువ్వే కరెక్ట్ పక్క. ఎర్రాలందరూ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు, ఇక్కడ మూడు పిట్టలు ఎగిరిపోయినాయి సార్. నాకు కూడా అవకాశం ఇస్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఎక్కడ పోతావురా, తప్పదు ఇంకా భరించరా సార్. ఏం వెళ్తావులే కానీ, అలా ఒక రెండు మూడు 90 ఎంఎల్ఏస్ వెళ్తుందా సార్? సార్ తప్పదు ఇంకా భరించవేనా. ఎక్స్ట్రా జబర్దస్త్ దేవుడా 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 దేవుడా. హే భగవా నెప్పనికి మాలిన ఎదవా. హే భగవా నా చెయ్యని తప్పు లేదు. హే భగవా ఏంటి, నేను చేయని తప్పు లేదు భగవాన్, రిపేర్ చేయ భగవాన్ అంటున్నారు అనుకున్నారా అండి? అందరు బ్యాంకాక్ ఎందుకు వెళ్తారండి? జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. నేను నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వెళ్ళానండి, అర్థం కాలేదా? ఎవరన్నా అమ్మాయి మత్తులో పడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, నేను మందు మత్తులో పడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇంకా అర్థం కాలేదా? బ్యాంకాక్ వెళ్ళి ఒకదాన్ని పెళ్లి చేసుకుని వచ్చారండి, అది అలాంటి లాంటి అమ్మాయి కాదు, పోల్ డాన్సరు, అదే క్లబ్ డాన్సర్ అండి. దాన్ని చేసుకున్నప్పటి నుంచి నా జీవితం ఎలా అయిపోయిందో మీరు చూడండి. వస్తే వస్తే ఏం చేస్తున్నావే? డాన్స్ చేస్తున్నా. నువ్వు డాన్స్ చేస్తున్నట్లేదు, నా గుండెలో గోపాలు గుచ్చుతున్నట్టుంది. బ్యాంకాక్ లో ఇదే పోల్ పట్టి ఇద్దరం కలిసి డాన్స్ చేస్తాం, గుర్తుందా? మీరు నన్ను లవ్ చేశారు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, అప్పుడు లేని కోపం ఇప్పుడు ఎందుకు వస్తుంది నీకు? ఏంటో, నీతో కలిసిన మూడు గంటల్లో ఇవన్నీ చేశానా? పెళ్ళైన తర్వాత ఎవరైనా మూడు రాత్రులు గడుపుతారు, కానీ పెళ్లికి ముందే మూడు గంటలు నా మూతికి చెమటలు పట్టించారు. మూతికి చెమటలు కాదే, ముచ్చమటలే. మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, చాలా పద్ధతికి వెళ్ళ నాన్నే, ఆయనకి ఇలాంటి డాన్సులు అవి నచ్చవు. ఆ రెండు రోజులు నేను చెప్పినట్టు వింటే నువ్వేం చెప్తావు? నేను వింటానే. నాకు టిప్ ఎవరిస్తారు మరి? టిప్ ఏంటే, నా పాడ ముందు డాన్స్ ఎవరో వచ్చి టిప్ ఇస్తాడు, అక్కడ టిప్ ఎవరిస్తారు మరి? నీకు దండం పెడతాను, నాన్న వస్తున్నాడే, ఈ రెండు రోజులు నీకు దండం పెడతాను. నాకు టిప్ ఇస్తేనే ఇస్తా. ఇంత 10,000 ఎల్లు లోపలికి వెళ్ళు. పద్ధతి అసలు పద్ధతి అంటే మనము, మనం అంటే పద్ధతి. కొడుకుని పెంచడం కాదండి అది, ప్రేమకు అయినప్పుడే పద్ధతి అండి. నా కొడుకు పారణ అమ్మాయి చేసుకున్నాడు, ఏ అమ్మాయి తేటి మనకు పద్ధతిగా ఉండే ఇంపార్టెంట్. ఏరా నాన్న, తెగులొచ్చిన కోళ్ళు అలా ఉన్నాయట్రా బాబా. నాన్న ఇలా ఉంటారా నాన్న? తెగింది అంటున్నావు, మొన్న కటింగ్ కల్ దగ్గర తెగిందని చెప్తున్నాను నాన్న. అంత దూరం నుంచి తండ్రి వచ్చాడు, కనీసం కాఫీ నీళ్ళని ఇద్దామని లేదా? కాఫీ నీళ్ళు ఇక్కడ ఎందుకు? నన్ను అలా బయటకు వెళ్దాం పదా. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ పిల్లతో కనీసం కాఫీ నీళ్ళు కూడా ఇప్పించవా? పిలు, నువ్వు పిలిచేదేంటే? నేనే పిలుస్తాను. అమ్మ కాళ్ళు కొంచెం కాఫీ నీళ్ళు పట్టుకొని రా అమ్మా. అది అలా పిలిస్తే రాదు నాన్న. మరి ఎలా పిలుస్తావు? తెలియదు చూడు. ఎట్రా ఇది, రాత్రి అయితే నాకు ఓకే అంటుంది, పగలైనా నాకు ఓకే అంటుంది, డబుల్ అయినా పర్లేదు అంటుంది, సింగిల్ అయినా పర్లేదు అంటుంది. ఏంటిది అంటే, మూడుకి సేవలు చేసుకోవడానికి పగలైనా ఓకే, రాత్రి అయితే డబుల్ ఓకే అని అంటుంది నాన్న. అదే పద్ధతి గారి పిల్ల కోసమే చూసా, చేస్తా ఆది గారికి ఈరోజు ఫోన్ చేస్తా, అసలు పద్ధతి అంటే ఏటో చూపిస్తా. ఎరా అదే నీ ఊర్లోనే నువ్వే పద్ధతి గల కోడల్ని చేసుకున్నాను, తెగ బిల్డప్లు ఇచ్చావు కదరా, నా కోడలు ఎంత పద్ధతి నీకు చూపిస్తాను ఈరోజు. రారా రా చూడు, అది వస్తున్నాడు. అమ్మా కొంచెం స్ట్రాంగ్ ఏదైనా తీసుకురా. ఏటమ్మా ఇది? స్ట్రాంగ్ తీసుకున్నాను కదా. ఏంటి అది స్ట్రాంగ్ అంటుంది? మీ దగ్గర స్ట్రాంగ్ తీసుకోమని మీకు వద్దా? ఏదైనా ముగ్గేసే కోడలు తీసుకొస్తాం అనుకుంటే అలా పెగ్గేసే కోడలు తీసుకొచ్చావేట్రా దరిద్రుడా.
వాడు వచ్చేస్తున్నాడు, అప్పుడు ఏం చెప్పాలో తెలియట్లేదురా నాకు అంటే అలా పెట్టేసి దాని అలా ముగ్గులో దించండి అన్న. ఏం చేస్తున్నాడు తెలియదు, వాడు వచ్చేస్తే ఏం చెప్పాలి. వీళ్ళేమో సరైన వాడు పాట వేశారు, ఏడ చూస్తే ఒక్కడ సరైన వాడు లేడు. ఈ పోలు ఎందుకు పెట్టారో తెలుసా, మా స్కిట్ కంటే ఫటాఫట్ పండుగ ఉంటే బాగుండదని సింబాలిక్గా చెప్పడానికి. ఏంటి ఇదేనా రావడం? లేదురా, నిన్ననే వచ్చి పెరట్లో పాదులు తవ్వుతున్నా. సరే ఇక్కడ కూర్చుంటావా? ఎందుకు వాళ్ళ మధ్యలో కూర్చుంటే ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చాను, ఇక్కడ కూర్చోడానికి కదా వచ్చింది. సరేలే, అంత దూరం నుంచి వచ్చా కదా, ఏమైనా చెప్పమంటే వేటి. ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పు, పియోటియో చెప్పపోరా. ఇప్పుడు పల్లెటూరుకి పట్నంకి తేడా ఏంటో చెప్పు. పల్లెటూరులో మనం బస్సు ఎక్కుతాం, పట్నంలో మన మీద బస్సులు ఎక్కుతాయి. హలో అంకుల్, హౌ డు యు డు? హౌ డు యు డు? ఈ నా కొడుకు. నేను అప్పుడు అనుకున్నాను ఇలాంటి జేబ్రాకి ఇలాంటి కోపరాన పడతాడని. చూడు దగ్గర నుంచి చూస్తుంటే నీకేమనిపిస్తుంది, తొందరలో వాడిని తీసేసి నేను టీమ్ లీడర్ చేస్తాననిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు రాసిందే కదా నాన్న, ఇలా కూడా రాస్తున్నావా? నువ్వు రాసే కాడే ఉన్నావా? వాడు ఆల్రెడీ ఆయిల్ పూసేసాడు, ఇక పంపించడమే. ఓ ఈయనకి ఇలాంటి రికార్డ్ కూడా ఉందా? దిస్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ చాలా ఉన్నాయి. నాకు ఎప్పుడు డౌట్ రాలేదే. చంద్ర, ప్రకాష్, శంకర్ అన్ని చాలా మంది నాకు చెప్తారు. మంచి మావాలి అంటారు, అయితే డౌట్లు ఉండవు, ఓన్లీ అవుట్లే. అయినా పద్ధతి బొక్క ఏదో చూపిస్తాను నాకు ముందు దాని బిల్లు బయటికి. కాళ్ళు పట్టుకుని పందాలుగా అది అంటావేంటి? నీలాంటి దాడి కాళ్ళు అంటే ఖచ్చితంగా పని మనిషి క్వాలిటీసే ఉంటాయి దానికి. పిలు అమ్మా కాళ్ళు ఒకసారి రా నువ్వు. అలా పిలిస్తే రాదని తెలుసు కదా. ఎలా పిలాది? ఏంటి నీ స్కూల్లో గంటలు కొట్టే జాబా? కాదు, నా కోడలు ఎంత పద్ధతి అంటే కొడితేనే వస్తుంది. వాడు కొడితేనే వస్తుందా, మేము కొట్టినా వస్తుందా? అది పద్ధతి అంటే చూసావా? ఏందిరా ఇది, పోలుకు పూజలు చేస్తుంది. మన ఊర్లో అయితే దేవుళ్ళు పూజ చేస్తాం, అదే బ్యాంక్ అకాల ఊర్లో అయితే పోలు పూజ చేస్తారు. నాకెందుకు కొంచెం డౌట్ ఉందిరా, దీన్ని నేను టెస్ట్ చేయాలి. ఏంటి నా పిల్లని టెస్ట్ చేస్తానంటావేంటి? నేను టెస్ట్ చేస్తాను లేదా టెస్ట్ చేస్తాను. ఆయన నా పిల్లలు నువ్వు టెస్ట్ చేయడానికి, నువ్వు కరెక్ట్ గా టెస్ట్ చేస్తుంటే అసలు అది పోలు ఎక్కేదే కాదు. ఇంతకి నా పిల్లని చూస్తే నీకేమనిపిస్తుంది? అదే జంతువులు జూలోనే కాదు, మీ ఇంట్లో కూడా ఉంటాయి అనిపిస్తుంది. ఇది పిల్లని లేక నీ పిల్లన్నా పిల్లం పక్కన లేక అన్నారా? ఎందుకు పక్కన లేదు? అదే మన మా నాన్నగారు చనిపోయారండి, మరి గోదానం భూదానం సువర్ణదానం మూడు చేయమన్నారు. గోదానం భూదానం మనం చేయలేము, మన పిల్లం పేరు సువర్ణ, దాన్ని దానం చేసి పడేసి. ఇది అమ్మాయి ట్రా, మీది బ్యాంక్ కదా, ఇప్పుడు మీరు అక్కడ పొద్దునే లేచి ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్తాం. వాళ్ళ ఇంటికి వెళ్తాం అంటది ఏంటి? అదేనండి, వాళ్ళు నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేస్తారు, పొద్దున్న లేచి ఇంటికి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఇంట్లో ఉంటుందా, పొద్దున్నే లేచి ఇంటికి వస్తుందా? ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. ఓహో, ఏమ్మా నాకు ఏదన్నా కొంచెం స్ట్రాంగ్, కొంచెం తలనెత్తుకుంది ఏదన్నా స్ట్రాంగ్ ఇవ్వు. అమ్మాయి బేబీ ఎక్కడ నా మనోరాలు? ఇది వచ్చిందేంటి? ఆది రట్టాలు, మరి పంపు సెట్ ఆ రోజు నుంచి కనపడలేదు. నువ్వు బ్యాంకు లో నా అవసరాలు ఉండి అక్కడికి వెళ్ళా. కాదు కాదు, ఏంట్రో ఏంటి రిలేషన్ ఉన్నట్టుగా అలా మాట్లాడేస్తున్నావు? అది ఎవరో తెలుసా? ఎవరు? చిన్న రట్టాలు. అంటే నువ్వు అంత సీన్ లేదు, ఇప్పుడే నేను ఊరికి వెళ్ళిపోయి మన నిజాధిపర ఊర్లో నువ్వు ఎంత ఎదవని నేను చెప్పేస్తా. అంటే మేం చెప్పమా? అది నీ కోడలు కాదా? ఎందుకు అంత సీన్? ఎందుకు మనందరం అమ్ముడుకుంటాం కలిసి ఉన్నాం.